हेलो फ्रेंड्स, वेलकम टू अनुरुद्ध ब्लॉग्स। पल्ली पट्टी एला चेयालो चूपिंचबो दीन प्रोसेस चूद्दामा। मरी ओकटिन्नर कप्पु वेयिंचि पेट्टुकुन्न पल्लीलु, 3/4 कप्पु बेल्लं तुरुमु, 1 पिंच बेकिंग सोडा। मुंदुगा प्लेट की नेय्यि रासि पक्कन उंचुकोवाली। स्टव मीद पैन पेट्टुकोनि अंदुलो मुंदुगा मनं सिद्धं चेसुकुन्न बेल्लं तुरुमु वेसुकोनि బాగా తిప్పుకోవాలి। ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదు। వాటర్ యాడ్ చేస్తే పల్లి పట్టి సరిగ్గా రాదు। వాటర్ యాడ్ చేయకుండా బాగా తిప్పుతూ ఉండాలి। తిప్పాక కొంచెం 5 మినిట్స్ అయ్యాక కలర్ మారుతుంది। ఇందులో అప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వస్తుంది రాగానే అప్పుడు మనం పాకం చెక్ చేసుకోవాలి। పట్టుకుంటే పాకం సాగకూడదు, గట్టిగా బాల్లాగా వచ్చి పట్టుకుంటే పాపడలా విరిగిపోవాలి। విరిగితే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు। చూసారు కదా, పాకం బాల్లాగా వచ్చింది, అంటే ఇప్పుడు పాకం సిద్ధమైంది। ఇందులో ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బేకింగ్ సోడా 1 పించ్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పాకం కలర్ చేంజ్ అవుతుంది। అందులో ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న 1/2 కప్పు పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి। వెంటనే తిప్పాలి, లేకపోతే పాకం గడ్డగట్టిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పల్లీలు। ఇది వెంటనే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ముందుగా మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్ లోకి ఈ పల్లీల మిశ్రమాన్ని తీసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకొని గట్టిగా ఆ ప్లేట్తో అదమాలి। అదమంగానే ఆ పల్లీల మిశ్రమం బాగా షేప్ వస్తుంది। అట్టికి నెయ్యి పూసి పీసెస్ చేసి 30 మినిట్స్ పక్కన ఉంచాలి। 30 మినిట్స్ అయ్యాక చూసారా ఎంత బాగా వచ్చాయో, సేమ్ షాప్లో పట్టిలాగే। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, షాప్లో కొన్న పట్టిల్లాగా ఇంట్లో చేసుకోండి। నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।